అండ్ నరసింహారెడ్డి గారు స్ట్రైట్గా ఒకటే అడగాలను, సాగర్ లో బీజేపీ నిల్చునే ఛాన్స్ ఉందా? 100% ఉందండి, దానిలో అనుమానం లేదు. రైట్, మొన్న దుబ్బాకలో చూసుకుందాం, ఓకే అక్కడికి గెలిచారు, నెక్స్ట్ జిహెచ్ఎంసీలో చూసుకుందాం, బట్ ఎమ్మెల్సీలో నిల్చోలేదు, ఏ ధైర్యంతో ఇప్పుడు నిల్చునే ఛాన్స్ ఉంది? శ్రీనివాస్ గారు కూడా అన్నట్టుగా ఏం చేశారు అని చెప్పేసి ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి దానికి ఏం చెప్తారు? అసలు ఏం చేశారు అని అంటే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏం చేస్తుంది, తెలంగాణ రాకముందు 100,000 మాటలు చెప్పారు. నిరుద్యోగ వృద్ధి ఎటువైంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎటువైనాయి, ఇలా చెప్పుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఫుల్ఫిల్ చేయకుండా నరసింహారెడ్డి గారు చాలా అంశాలు మాట్లాడండి. మీరు కూడా ఏం చేయలేదో మాట్లాడతా, మేము ఏం చేస్తామో మాట్లాడతా, మేము ఏం చేయలేని మాటలు మీరు 4 మాట్లాడతారు, మాట్లాడండి. పక్క మాట్లాడదాం, ప్రజలకు కూడా తెలుస్తుంది. పక్క మాట్లాడదాం, మేము ఏం చేసినాము దేశం కోసం, రాష్ట్రం కోసము, మీరేం చేశారు అన్ని మాట్లాడదాము, దానికి ఒక్క నిమిషం చెప్పండి. చెప్పేది రాదే కొంచెం అన్న, నాగార్జున సాగర్ కాదు, ఈ దేశం కోసం ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? దేశం కోసము చాలా చేసినామే, దేశం కోసం ఏం చేసినామా ప్రజలందరూ గమనిస్తున్నారు. దేశం కోసము ప్రభుత్వ ఆస్తులు అమ్మడమా, లాభాల్లో ఉన్న ఆస్తులు అమ్మడమా, ఏడా రాబోదనం లేకపోవడమా, మోడీలకు వేవ 100,000 కోట్ల భూములు అమ్ముకున్నారు తెలంగాణ లోపల, 100,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారు, ఇలా కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు, కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమా, వ్యాక్సిన్ విదేశాలకు పంపించడమా, వ్యాక్సిన్ రాష్ట్రాలకు ఎన్ని అడుగుతున్నావు? ముఖ్యమంత్రికి సోయి లేదు, మీ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు వాటి మీద. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ 6 లక్షల వ్యాక్సిన్ కావాలంటే ఇమీడియట్లీ అన్లోడ్ అవుతుంది. సోయిందా మీకు కరోనా మీద? సోయి లేదు, దేని మీద సోయి లేదు మీకు? కేవలం ఎంతసేపటికి ఓట్లు నోట్లు ప్రజలను ఏ విధంగా మీరు మద్యం మత్తులో ముంచాలి, బార్లెట్లు పెట్టాలి, ఎన్ని బార్లు పెంచాలి, ఇదే ఆశ ధ్యాస తప్ప మీకు తెలంగాణ ప్రజల మీద సోయి లేదు. ప్రాజెక్టుల పేరు మీద చెప్తారు, సరే ఇదే ప్రాజెక్టులో 2018లో ఓట్లు అడగమని చెప్తారు, మళ్ళా ఓట్లు మళ్ళీ అదే మాట చెప్తారు కేసీఆర్ గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఇదేనా, 2018లో ఈ ప్రాజెక్ట్ నిల్కల్ ప్రాజెక్ట్ కట్టకపోతే నేను ఓట్లు అడగా అని చెప్పి సభలో చెప్పిండు ఆల్రెడీ ఇంతకుముందు 2018లో. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం మాట్లాడతాడు, ఇప్పుడు అదే నేను మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగాను అని చెప్తాడు. అంటే అప్పుడో మాట అది నోరు కాదు మోరే, ఆ ముఖ్యమంత్రి గారి, ఒక ముఖ్యమంత్రి గారే ఇన్ని అబద్ధాలు మాట మాట్లాడితే మంత్రులు ఎంత 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 అది మంత్రులు అడ్డగోలుగా ఈరోజు మద్యం ఎరులై పారుతున్నది మొదటిదాకా చూడలేదా మనం? 100,000 కోట్ల మద్యం ఎరులై పారిస్తున్నారు పూర్తిగా కూడా, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు డబ్బులు పంపిణీ నేర్పించింది టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం. అర్థమైందా? పూర్తిగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం. మీరిద్దరు చేస్తే ఇద్దరు ఎంపీలు పోయి కొట్లాడతారు తెలంగాణ వచ్చిందా? రైట్, 100%కి 100% తెలంగాణ తెలంగాణ వచ్చింది. రాజస్థాన్ రామ మందిర నిర్మాణం చేసింది మేం కాదా, 370 ఆర్టికల్ తెచ్చింది మేం కాదా, హరీష్ రావు గారు 100,000 కోట్ల రూపాయలు సంపాదించి ఎక్కడ నుంచి సంపాదించండు? చెప్పండి, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. అక్కడ పెద్దలందరికి ఒక విషయం సార్, సబ్జెక్ట్ ఎక్కడో పోతుంది, ఇవన్నీ మాట్లాడే విషయం కాదు. నేను ఒక్క విషయం స్పందించగలుగుతున్నా, ఇద్దరు ఎంపీలతో వచ్చిందా, ఇద్దరు ఎంపీలతో వచ్చిందా అంటే కాదు సార్, మహాత్మా గాంధీ ఒక్కడే కర్ర పట్టుకొని కూర్చుంటే వచ్చిందా సత్యాగ్రహం? ప్రజలను వాళ్ళ జరిగిన అన్యాయాన్ని దాన్ని మోటివేషన్ చేయాలి. ఒకే వ్యక్తితో రాస్తారు ఎందుకు అర్థమండి? 71 వారిలో యొక్క మాజీ సైనికుని ఫీల్డ్ మార్షల్ శ్రీ మానిషా ఒక్కడే యుద్ధం చేసిన సైనికు కాదు సార్. తెలంగాణ జరిగే అన్యాయాన్ని పోరాడి అన్ని 30 వితౌట్ పోర్ట్ఫోలియో మినిస్టర్లు ఉండి 30 పార్టీలతో లెటర్ తీసుకున్న వ్యక్తి కేసీఆర్ తీసుకుంటారా? మీరు అసలు మీరు ఇంతకుముందు 3 రాష్ట్రాల ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ఇస్తే అయితే అసలు కేసీఆర్ ఉండే టీఆర్ఎస్ పుట్టేది కాదు కదా. మేం చేసినాం అంటే ఎందుకు చేయలేదు? 9 మండలాలు ఎందుకు వెళ్తారు మీరు?
అదన్నీ కాస్త విషయం మీద మాట్లాడుకుంటా ఇద్దరి నుంచి కాస్త ఎవరైనా ప్రజల సమస్యలను మోటివేట్ చేయాలి. అంబేద్కర్ మహాత్ముడు రాజ్యాంగం రాసిందంట, ఆయన ఒక్కడే రాసిందా అంటే తప్పు, కేసీఆర్ ఒక్కడే తెచ్చిందా అంటే తప్పు. మీకు ఇచ్చే అవకాశం మీరు ఇచ్చేందుకు వచ్చేదండి అట్లా, అది తప్పు. మీరే విషయాలు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చింది, స్వతంత్ర ఒక్కడే. ప్రధానమంత్రి చేసిండు అంటే ప్రధానమంత్రి ఒక్కడే చేస్తారా సార్? దాన్ని ప్రజలలో మోటివేషన్ చేసి ఒక నాయకత్వంతో తీసుకుపోవాలి. తీసుకుపోయిన సమస్యను తెచ్చింది అన్ని పార్టీలను ఒక దగ్గర కలిపిండు, తెలంగాణ కంపల్సరీ ఇచ్చింది. కానీ వీళ్ళు అసలు వెయ్యేసుకుంటే ఎందుకే మూడు రాష్ట్రాలు ప్రాబ్లం ఉండేది కదా, ఒక రాష్ట్రం రెండు ఓట్లు అని అన్నారు కదా. అట్లాగా సార్ ఇది అనవసరంగా ఈ విషయం కాబట్టి వేరే విషయం మీరు ఏమైనా మాట్లాడుకోండి. వాళ్ళు తన రంజాలు తిన్నారు, వీళ్ళు తిన్నారు, ఎవరు తిన్నారండి? టీఆర్ఎస్ రాకముందు పైసలు పంచలేదా, మద్యం పంచలేదా, డబ్బులు పంచలేదా? ఇవన్నీ సమాజాన్ని నేర్పింది ఎవరు? టీఆర్ఎస్ ఇచ్చిన కేసీఆర్ నేర్పిండా, ఆర్ఎల్ఆర్ నేర్పిండా? ఇంతకుముందు లేదా? అవన్నీ కాస్త విషయాన్ని ఉండగా మంచిగా సెర్చ్ చేయండి. మీ చైర్మన్ ఒక ఒక క్రెడిబిలిటీ ఉంది, మంచిగా మేము ప్రతిసారి ప్రతి మిస్ కాకుండా వింటుంటాం, మంచిగా చర్చ జరగాలని కోరుకుంటున్నాం. చెప్పండి కమల్ గారు. ఇందాక వాళ్ళు అన్నట్టుగా తెలంగాణ కోసం ఎవరు చేసిండ్రు అన్న క్రెడిబిలిటీ ఇంకా పోరాటం నడుస్తాం. ఎవరు ఏమన్నా అనకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ ప్రజలను ఏకతాటి తీసుకురావడంలో కేసీఆర్ సఫలీకృతమైండు. అదే కేసీఆర్ గారు కూడా ఒకటే మాట అన్నారు, ఆ మాట అసెంబ్లీ సాక్షిగా అన్నారు, సోనియా గాంధీ దయలేకపోతే తెలంగాణ అది వచ్చేది కానే కాదు అన్నారు. రెండో దాంట్లో బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉంది, అంటే అందరూ కలిస్తే తెలంగాణ సాధ్యమైంది, బట్ దీంట్లో అందరికంటే ఎక్కువ లాభం పొంది కేసీఆర్ గారు, నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తెచ్చాను అని చెప్పేసి ప్రజలపటికి తన వాయిస్ను బలంగా వినిపించి తెలంగాణ నా వల్లే రావడం సాధ్యమైంది అన్న వాయిస్ను బలంగా వినిపించడం లోపల కేసీఆర్ గారు 100% సఫలీకృతమైన మొదటిసారి అయినా రెండోసారి అయినా తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇచ్చినాము అన్న మాటను ప్రజల్లోకి బరాబర్ తీసుకుపోకలేకో నాయకత్వం లోపల ఎక్కడనో అండర్స్టాండింగ్ లోపంతో ఏదో కారణాలతోటి వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ కేవలం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన ప్రకారం ప్లస్ ఈయన పోరాటం ప్రకారం తెలంగాణ సిద్ధించింది. రెండోది ఇందాక మిత్రుడు మాట్లాడుతూ, అంటే ఇది నేను ఏ పార్టీని వ్యక్తిగత అనట్లేదు, ఇందాక మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షు అన్నకు బండి సంజయ్ గారి మీద ప్రేమ ఉండొచ్చు కాదంటలేం బీజేపీ, కాకపోతే తెలంగాణ పోరాట టైంలో అప్పటికి ఆయనకి ఎంపీ కూడా కాలేదు. సో అవన్నీ ఒక పక్క పెడితే ఇందాక వారసత్వ రాజకీయాలు అనే మాట కూడా చెప్పింది. వారసత్వ రాజకీయాలు అనేటువంటిది మనం ఎవరిని క్వశ్చన్ చేసే పరిస్థితి లేం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వారసత్వ రాజకీయం లేదు. మీరు కాంగ్రెస్ అన్నా కాంగ్రెస్లో ఉంది, టీఆర్ఎస్ అన్నా టీఆర్ఎస్లో ఉంది. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ అంటారు కావచ్చు, టీఆర్ఎస్ అంటే కేటీఆర్ కవిత హరీష్రావు అంటారు కావచ్చు. బీజేపీలో కూడా దేశం లోపల ఎంపీల కీలకం ఎంపీల పట్ట ఉన్న వ్యక్తులందరూ వారసత్వ లోపల ఉన్నారు. నేను ఏమనట్లేదు అన్న, ఇక్కడ వారసత్వంతో సంబంధం లేదన్నా, వారసత్వంతో సంబంధం లేదు. ఆ యొక్క నాయకునికి లక్షణాలు ఉంటే ప్రజలే ఆరాధి. 22 మంది మంత్రులు వారసత్వ రాజకీయాలే. నేనేమంటున్నా సీనన్న, నేను ఇక్కడ వారసత్వం అనేటువంటి మాటను నేను మాట్లాడట్లేదు. ఆ నాయకునికి ప్రజల్లో పట్ల ఆదరణ ఉంటే వాళ్ళే నాయకులు అవుతారు. అది ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైనందుకు పాపం అయితే కాదు కదా, ఆయన ఎబిలిటీ ఆయన చూపెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. కేటీఆర్ గారు ఆయన ఎబిలిటీ ఆయన చూపెట్టుకుని ముఖ్యమంత్రి అవుతాడు. అదే అదేవిధంగా వేరే బీజేపీ పార్టీ అయినా, సో ఆయన కొడుకు కాబట్టి నాకు ఆ పదవి దక్కద్దు అనే మాట కూడా తప్పు. ఎవరి దమ్ము వాళ్ళు చూపెట్టుకుంటారు, వారసత్వంతో ఇక్కడ సంబంధం లేదు. రెండవది ఎలక్షన్ జరుగుతున్న తీరు తెన్నుల గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ సబ్జెక్ట్ ఎటు చెట్టు డబ్బులు గిబ్బులు అటెట్టు పోకుండా ఎలక్షన్ జరుగుతున్న తీరు తెన్నుల గురించి మాట్లాడుకుంటే మనకు బాగుంటుందని నా ఉద్దేశం. ఎలక్షన్ జరుగుతున్న తీరుతెన్ను ప్రకారం ఇప్పటికే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ప్రజల్లో పట్ల వచ్చిన చైతన్యం అనేటువంటిది అన్ని పార్టీలకు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మేమే గెలుస్తాం అంటే మేమే గెలుస్తాం అంటారు, సహజంగా అంటారు. కానీ దుబ్బాకలో ఉన్న ఫైర్ బీజేపీలో కనబడలేదు. ఇందాక నిన్న మీరే ఒక క్వశ్చన్ చేశారు, మొన్నటి మీటింగ్ లోపల బీజేపీ వాళ్ళని కేసీఆర్ గారు ఒక్క మాట లేదు, ఎందుకంటే స్వతహాగా ఆయనకు అనడానికి మరి ప్రేమతోటం లేదా కారణాలు ఏదైనా కానీ, అంటే లేకపోతే వాళ్ళ క్యాండిడేట్ను అసలు పోటీలు ఉన్నాడు అన్నట్టుగానే కేసీఆర్ భావించడం లేదా, అంటే పోటీ కేవలం కాంగ్రెస్కు టీఆర్ఎస్కు అన్న ఉద్దేశంతో ఇక దీని మాటని మళ్ళీ పెంచుకోవడం అన్న అంటే కేసీఆర్ మాట్లాడితే రకం ఉంటుంది, మాట్లాడకపోతే రకం ఉంటుంది. మాట్లాడితే ఎందుకు మాట్లాడాలని ఆలోచించాల్సింది, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడాలని ఆలోచిస్తుంది. కానీ ఓవరాల్గా మట్టుకు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ తీరుతెన్నులు అక్కడ అధికారులు పాటిస్తున్నటువంటి సామాజిక దూరంతో కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ బాగుంది, మంచి రిజల్ట్. మే 2 రోజున ఏ పార్టీకైనా అన్ని పార్టీలకు శుభాకాంక్షలు.